ఆదిత్య గారు ఇంకోవైపు ఆకాష్ అంటేనే వచ్చేసిందిరా టాక్. బట్ యా, జెస్సీ సినిమా పిచ్చోడు, ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, సెల్ఫ్ మేడ్ స్టార్ అందరికి తెలుసు. బట్ వాట్ వీ ట్రావెల్ ఆఫ్టర్ బిగ్ బాస్ 5, మనం ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. ఈ క్లోజ్ దాంట్లో ఎన్నో ఇంటరాక్షన్స్లో నాకు, నేను ఈ సినిమా చేస్తున్నా, దాని తర్వాత ఈ కథ రాయాలనుకుంటున్నాను, అది ఇది అని అనుకున్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, వీడు వచ్చి నాకు అన్ని షేర్ చేసుకుంటున్నాడని. కానీ నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు నాకు, అయ్యో మా ఇది ఇది జెస్సీ గారు నాకే క్లోజ్, నాకే చెప్తున్నాడు, అందరికీ ఇదే చెప్తాడు. మళ్ళీ గ్రూప్లో కూర్చోగానే జెస్సీ నీకు చెప్పాడు ఇది, నీకు చెప్పాడా, నీకు చెప్పాడా అది అది. కానీ రాఘవేందర్ గారి దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్తాడా అంటే అది ఉండదు, చెప్పాడు, అది సపరేట్ పెట్టుకుంటాడు వాడు. బట్ యా, నీ పిచ్చి చూసి, నీ నీ చిన్నతనం ఆ చేష్టలు చూసి నువ్వు సరే చేస్తాడు పాపం, డెవలప్ అవుతాడు ఫ్యూచర్లో, ఒక్కసారి స్క్రీన్ మీద ఒక్కసారి కెమెరా ఎదురు కనబడగానే అవుతాను. కానీ దిస్ వాజ్ ఎ షాకర్ ఫర్ మీ. ట్రైలర్ వాజ్ వావ్, జెస్సీ గారు వారు ఇంత బాగా చేస్తాడా అని. సెకండ్ హాఫ్ ఆఫ్ ది ట్రైలర్ వాజ్ అమేజింగ్. జెస్సీ కంప్లీట్ యునో హ్యాండ్స్ డౌన్ ఫర్ దాట్ యాక్టింగ్, గ్రేట్ వర్క్. అండ్ బాలరెడ్డి అన్న ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ సందీప్ ఆల్సో, వి ప్లేడ్ క్రికెట్ టుగెదర్. బెస్ట్ విషెస్ బ్రో, ఖచ్చితంగా చాలా ప్రామిసింగ్గా ఉంది. అండ్ జెస్సీ నెక్స్ట్ మూవీస్ ఇలానే కష్టపడి ముందుకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇది చూసినప్పుడల్లా నాకు బిగ్ బాసే గుర్తొస్తుంది, ఆడు మూడు పూటలు లోపల హౌస్లో ఆ అనేవాడు, ఏమైందా అంటే ఇట్లా అనేవాడు, ఇట్లా అనేవాడు, పాము తిరుగుతుంది, అదొస్తుంది, ఇది వస్తుంది అని. సో దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మీ. అది ఇక్కడ చెప్పమంటా లే, ఈ ఎక్స్ప్రెషన్కి పాప వెనకాల నుంచి రాడ్ నూకుతుండే కింద. అది అది చూడండి, అది చూడండి, అది కొంచెం అంటే దాని గురించి కాదు, బట్ లోపల వర్టిగో ప్రాబ్లం. బిగ్ బాస్ 5 నుంచి బయటకు రాగానే ఇందులో ఒక సీన్ ఉంటుంది ట్రైలర్లో, ఆ ఎంఆర్ఐ మెషిన్లో బయటకు పడు, అక్కడ నుంచి ఎలిమినేట్ అవ్వలేదు కానీ బయటకు రాగానే సార్ నన్ను లోపల తీసుకెళ్ళండి సార్ మనకు. బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే మనవాడికి ఏం అర్థం కాదు, అంత అయోమయం అయిపోయాడు. అందుకే ఫస్ట్ అదేంది మన స్కాన్ చేసిరు కదా లోపల, ఆ ఫస్ట్ సీన్ అదే అనమాట, ఎర్రర్ 500కి. మనోడు ఇట్లా రాగానే సందీప్ చూసిండు, ఒక్క నిమిషం అట్లే నడుచుకుంటురా స్టోరీ రాసి, సరే మీరు అట్లనే ఉండండి దీనిలో అనుకోండి స్కాన్లో లోపల, అదేనా అదే కదా ఫస్ట్ అట్లనే ఉండి. బట్ యా, జోక్స్ అబౌట్, విషింగ్ ది హోల్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్ సందీప్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రేట్ వర్క్ గీత. యాజ్ ఆల్వేస్ యు ఆర్ అ స్టార్ ఆన్ స్టేజ్. లాగులు తక్కువ చేస్తే ఇంకా బాగుండేది అంతే. కష్టం డబ్బులు ఇవ్వాలంటున్నారు, లాగులు తక్కువ చేస్తే.